ఒక మహిళ రోజుకు ఎన్నిసార్లు డ్యాన్స్ చేయగలరు, ఒక అబ్బాయి రోజుకు ఎన్నిసార్లు రన్నింగ్ చేయగలడు, ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు. ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు రన్నింగ్ చేయొచ్చు, ఇంకో వ్యక్తి 5 నిమిషాలు కూడా చేయలేకపోవచ్చు. కనుక ఎన్నిసార్లు అని కాకుండా వాళ్ళ మెంటల్ మేకప్, వాళ్ళ ఫిజికల్ స్టామినా వీటి మీద డిపెండ్ అయ్యి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసినా తప్పు లేదు. యూజువల్గా పెళ్ళైన కొత్తలో చాలాసార్లు చేస్తారు, తర్వాత అది మెల్లగా తగ్గిపోతుంటుంది. వయసు పెరిగిన కొద్దీ లేదా పిల్లలు పెద్దవాళ్ళైన కొద్దీ ఇంకా తగ్గిపోతుంది. ఒక స్టేజ్లో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఎప్పుడో ఏడాదికి ఒకసారి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, వయసు వచ్చిన వాళ్ళు, లేదా చిన్న వయసులో కూడా కొద్దిమందికి దాని మీద నిస్పృహ, దాని మీద లేకుండా కేవలం ప్రొఫెషను ఇన్కము వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ చేస్తుంటారు. కనుక దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. 0 నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనిషి కెన్ ఇన్వాల్వ్ ఇన్ శృంగారం. అసలు ఏ యాంగిల్లో చేయాలి, ఎందుకు చేయాలి, ఇవి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. యూజువల్గా కొద్దిమంది ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఫలానా యాంగిల్లో చేస్తే గొప్ప, ఫలానా యాంగిల్లోనే ఆర్గాజం ఉంటుంది, ఫలానా యాంగిల్లోనే ఉంటుంది అని ఒక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటారు. ఏ యాంగిల్లో చేసినా గొప్పదే. తర్వాత 64 యాంగిల్స్ చేయాలంటే మరి అబ్బాయి అమ్మాయి కూడా రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్ చేసి ఉండాలి, రిహార్సల్స్ చేసుకొని ఉండాలి. అండ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఆల్సో ఫర్ ఆల్ ది పీపుల్. ఒక్కొక్కసారి అమ్మాయిలకు హిప్ చాలా హెవీగా పెద్దగా ఉంటుంది, అటువంటి వాళ్ళకు డాగి పొజిషన్లో చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లేదా అబ్బాయిలకు కొంచెం అంగం వంకర ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. కనుక ఆ ఇద్దరు కపుల్స్లో, ఆ ఇద్దరు వ్యక్తుల్లో, ప్రతి కపుల్లో కూడా ఏ యాంగిల్ వల్ల ఇద్దరికీ సుఖం ఉంది అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40-45 కేజీ ఉన్న అమ్మాయి మీద ఒక 130 కేజీ ఉన్న అబ్బాయి పడుకున్నాడు అనుకోండి, అబ్బాయికి ఉన్న మజిల్ పవర్ కూడా యాడ్ అయిపోయి అమ్మాయికి ఊపిరి కూడా ఆడకుండా అవుతుంది. కనుక అలా కాకుండా ఏ యాంగిల్లో ఏ పొజిషన్లో ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందో కనుక్కొని ఆ పద్ధతిలో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి కనుక బాగా హెవీ వెయిట్ ఉంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అతను నిల్చోవాలి, అమ్మాయికి ఆ పర్టికులర్ లెవెల్లో ఒక టేబుల్ తయారు చేసుకొని స్పెషల్గా దాని మీద పడుకొని ఉండాలి, అబ్బాయి మాత్రం నిల్చొనే ఉండాలి. అటువంటప్పుడు అబ్బాయి బరువు అమ్మాయి మీద పడకుండా ఉంటుంది. తర్వాత ఫిమేల్ టాప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఫిమేల్ టాప్లో ఏంటంటే అమ్మాయి తనకి ఏ పొజిషన్లో కనుక సుఖంగా ఉంటుందో ఆ పొజిషన్ ఆమెనే అడ్జస్ట్ చేసుకుంటుంది. కనుక అమ్మాయిలు పైన పడుకోవచ్చు, కింద పడుకోవచ్చు, సైడ్కు పడుకోవచ్చు, డాగి పొజిషన్లో ఉండొచ్చు, రివర్స్ డాగి పొజిషన్లో కూడా చేసుకోవచ్చు. రకరకాలు ఉంటాయి. ఏ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ పర్టికులర్ పొజిషన్ రావాలంటే పర్టికులర్ రిహార్సల్స్, పర్టికులర్ ఎక్సర్సైజెస్ అవి చేసి ఉంటే తప్ప అందరూ అన్ని యాంగిల్స్లో చేయలేరు.